కూడా జ్యోతి అంటే ఏంటి, ఆ జ్యోతి దేనికోసం అని చెప్పేసి అనే కొంచెం సమస్యలు ఉన్నాయి. మకర జ్యోతి అనేటువంటిది అయ్యప్ప స్వామి ఈ ప్రపంచానికి బాలరూపకంగా వచ్చినటువంటి అయ్యప్ప స్వామిని వాళ్ళ యొక్క పెంపుడు తల్లిదండ్రులు వాటి సాధుకొని చేసిన తర్వాత వాళ్ళకు సంతం కొడుకు పుట్టిన తర్వాత ఈ బాలుని దూరం చేయడం జరిగింది. ఆ దూరం చేసేటప్పుడు ఆయన వీళ్ళ తల్లి యొక్క మహిమలని తెలుసుకొని ఇక నేను ఇక్కడ ఉంటే బాగుండదు అనే ఉద్దేశం చేత ఆ తల్లిదండ్రుల చేత ఆజ్ఞ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత అప్పుడు తండ్రి పాప బాధపడుతుంటారు, కానీ తల్లి మాత్రం పోతే పోనీ నా కొడుకే ఉన్నాడు కదా అని చెప్పేసి ఆమె మాత్రం నిశ్చితంగా ఉంది. తర్వాత మేము తలకాయ నొప్పి అని చెప్పేసి ఏదో ఆమెకు ఒక శరీర వ్యాధిలో ఉంది అనే చేసి బాధ చేత బాలు నెట్టిన చిత్రహింసలు పెట్టాలని చెప్పి బాధ చేసింది. అప్పుడు బాలుడు గర్వించుకొని ఆ తల్లికి వైద్యం తీసుకొచ్చిన తల్లిని మంచి చేసి ఇక నేను ఇక్కడ ఉంటే బాగలేదని చెప్పారనగా అప్పుడు తల్లి తెలుసుకుని చెప్ప నీ అంత గొప్పవాడు లేదు అన్నప్పుడు కూడా ఇక లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పిన ఉద్దేశం ఉందని అడవుల్లో జంగుల పాలు అయిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులు వెళ్ళేసి ఆ బాలుడికే నువ్వు ఒక భవస్వరూపంలో వెళ్ళిపోతున్నావు కాబట్టి మాకు ఒక వచనం ఇవ్వాలి కనుక నాకు మాకు ఆజ్ఞ ఇస్తావా లేదా అని చెప్పి నా బాలుని తీసుకుంటే చెప్పాడు, అమ్మ నేను మాత్రం వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ మాత్రం ఉండను, నేను వెళ్ళిపోయి ఏదో ఒక అడవిలో కూర్చొని అక్కడ తపస్సు చేసుకొని కూర్చుంటాను, కానీ మీకు ప్రతి సంవత్సరము మకర జ్యోతి రూపకంగా మీరు తెచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నాకు సమర్పించండి, చెప్పిన తర్వాత నేను ఒక జ్యోతి రూపకంగా ఈ ప్రపంచానికి వెళ్తరిస్తాను. ఇక ప్రపంచంలో భక్తులు నానా రకాలు అనుకుంటారు అది జ్యోతి అంత డూమ్ అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు ఏదో ఉద్దేశిస్తున్నారని చెప్పేసి అని కాదు, భగవంతుడు తలుచుకుంటే ఏ డూమ్లు కాదు ఏదైతే జరగదు అని జ్యోతి రూపకంగా అంటే ఇప్పుడు మనం జ్యోతి ఎందుకు వెలిగిస్తున్నాం అని భగవస్వరూపంలో ఉండేటువంటి ఒక నేత్రాల్లో ఉండేటువంటి ఒక వెలుగు, ఆ వెలుగును మనకు కడుపు నిండా నింపు మా ప్రపంచానికి వెలుగు అని చెప్పే ఉద్దేశం చేస్తే మనం ఆయన ఆరాధన చేయడం జరుగుతుంది. అట్లా జ్యోతి రూపకంగా మనకు ప్రపంచానికి వెలుతురిచ్చి అనేకటువంటి ఆయన ఆశీర్వచనాలను జరుగుతున్నాయి. దాని కోసమని కొంతమంది కేరళ ప్రాంతంలో కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇదంతా డూము మేము దాన్ని నిరూపిస్తామని చెప్పేసి కొంతమంది వాళ్ళకి చెప్పకుండా ఆ జంగలు వంటి పోయిన తర్వాత అప్పుడు ఆ కాలంలో ఎంతమంది కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ జ్యోతిలో ఉండేటువంటి విశేషం ఆయన స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి జ్యోతి రూపుడైనటువంటి ప్రతి సంవత్సరం ప్రపంచానికి ఆశీర్వదించినటువంటి జ్యోతి మకర జ్యోతి అంటారు. స్వామియే శరణయ్యప్ప. Thank you.